తెలుగుదేశం పార్టీకి మరొక గట్టి షాక్ ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారా అంటే అవునని అనిపిస్తుంది. రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాలకు సంబంధించి ఒక గట్టి షాక్ ఇవ్వబోతున్నారు అనేది. అది ఏంటనేది ఒకసారి చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం బలం లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే అక్కడ టీడీపీ వైసీపీని ధీటుగా ఎదుర్కోలేకపోతుంది. అయితే మండలిలో మాత్రం సంఖ్యాపరంగా వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సంఖ్య ఉండడం, వైసీపీకి టీడీపీకి మధ్య చాలా గ్యాప్ ఎక్కువ ఉండడం, అందుకే మండలిలో అధికార పార్టీ తీసుకొచ్చిన బిల్లులన్నింటినీ కూడా అడ్డుకోవడంలో విపక్షం ఇప్పటివరకు సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే మండలిలో టీడీపీని దెబ్బ కొట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలిని రద్దు చేసేందుకు కూడా సిద్ధమవడం, అయితే పార్లమెంట్ ఇంకా శాసన మండలిని రద్దు చేయకపోవడంతో మండలి ఇంకా కొనసాగుతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు ఏం జరగబోతుందంటే, బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలిలో తమకున్న అవకాశాలను వినియోగించుకొని అధికార పార్టీని ఇబ్బంది పెడతాము అని చెప్పి వ్యూహాలు రచిస్తుంది తెలుగుదేశం పార్టీ. అయితే టీడీపీ వ్యూహాలకు కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ కూడా సిద్ధమవుతుంది. అది ఎలాగా అంటే, బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఒక సమాచారం అందుతుంది వైసీపీ. అయితే రాజధాని విషయం, అలాగే సెలెక్ట్ కమిటీ వ్యవహారం ఏదైతే ఉందో, ఇలాంటి విషయాలన్నిటి మీద టీడీపీని ఎదుర్కొనేందుకు అసలు మండలిని నిర్వహించకుండా ఉండడమే మంచిదనే భావనలో వైసీపీ ఉంది అనేది ఒక సమాచారం. అంటే ఈసారి బడ్జెట్ సమావేశాలు జరిగితే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, కానీ మండలి సమావేశాలు అసలు ఏర్పాటు చేయకూడదు అనే ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఇదే టైంలో శాసన మండలి సమావేశపరచకుండా ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే అప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని కూడా తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలు కూడా రెడీ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే, అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఇక్కడ ప్రొరోగ్ ఆఫ్ ఈచ్ హౌస్, అలాగే కమెంట్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ఈ రెండు ఉన్నాయని చెబుతున్నారు. కాబట్టి నియమావళి ప్రకారం, ఒకవేళ నిబంధనల ప్రకారం ఏ సభకు ఆ సభను విడివిడిగా సమావేశపరచుకోవచ్చు ఇక్కడ, అంటే లేదా వాయిదా వేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభనే సమావేశపరచాలి అని గవర్నర్ని గనక ఒకవేళ కోరితే, ఒకవేళ గవర్నర్ నుంచి ఆ తరహా ఆమోదం లభిస్తే అప్పుడు అదే జరుగుతుందా అంటే, కోరే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా గవర్నర్ని కోరే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే సాధారణంగా బడ్జెట్ సమావేశం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. కాబట్టి బడ్జెట్ సమావేశాల కోసం ప్రత్యేకంగా శాసన మండలి నిర్వహించాల్సిన పని లేదు అనేది వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిని సమావేశపరచకుండా చేయడంలో వైసీపీ గనక విజయం సాధిస్తే టీడీపీకి ఒక గట్టి షాక్ ఇచ్చినట్లే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఆ తరహా షాక్ ఇస్తారా, ఇస్తే గనక తెలుగుదేశం పార్టీ దాన్ని ఎలా ఎదుర్కొంటుంది, ఎలా కోలుకుంటుంది అనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.